कमला कुच चूचुक कुंकुम तो नियतारुणिता तुल नील तनो कमलायत लोचन लोकपते विजयी भव वेंकट शैलपते कमला कुच चूचुक कुंकुम तो नियतारुणिता तुल नील तनो कमलायत लोचन लोकपते पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिताम् पुराण मुनिना मध्ये महाभारतम् तातिया ले तातिया ले नाना 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 ले नाना ఏంట్రా ఉదయాన్నే సబ్జెక్ట్ లో డౌట్ ఉంటే మీ మమ్మీ నడి చెప్పించుకోపో అది కాదు నాన్నా తాతయ్యా ఏ ఏంట్రా నీ నస రోజు ఉండే సంతే నాయన గారికి ఇవ్వకుండా కాఫీలు హార్లిక్స్ బోర్నిటాలు ఏవేవో మనం తాగేస్తున్నామని ఆత్రంతో పరిగెత్తుకుంటూ వచ్చి కాల్జారి పడ్డాడు మీ నాన్న. దాంతో కోతి కొబ్బరికాయ దొరికినట్టు నానా రబ్బర్ చేస్తున్నాడు వీడు. కాళ్ళు చెట్లు పడిపోయిన తాతయ్య ఎలా పరిగెత్తాడమ్మా? అలాంటప్పుడు కదలకుండా ఒక చోట కూలబడాలి, ఎంత గొడదు. అది కాదమ్మా. ఏది కాదు? అసలు నేను అమ్మా నాన్నని పిలవద్దని మమ్మీ డాడీ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా కన్న తల్లిని మాతృభూమిని మరవద్దని చాలా సార్లు చెప్పాడు తాతయ్య. చెబుతాడు చెబుతాడు, అలా కూడా నేను చెడగొడుతున్నాడు కదా. ఛా, నువ్వు రా నానా. చూసారా, మీ ముందే విడి నన్ను చీచా అంటున్నాడు. ఉండవే కాసేపు, వాడేం చెప్తున్నాడో విన్నావు? ఏమైందిరా మీ తాతయ్యకి? టాయిలెట్ కొస్తున్నాడా, జార్ కింద పడిపోయాడు, లేవలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. రా నానా. ఎందుకు రాడు? ఏ వెళ్ళు. పంపకాళ్ళ పైసా ఎక్కువ విదిల్చలేదు గాని మునుగులకేం తక్కువ లేదు. రా నానా. తప్పుతుందా? నిద్ర లేచిన ముందు ఏదో తలనొప్పితో నా వంతు తిరగడానికి ఇంకా 4 రోజులుంది, పదరా. కాఫీకి ఆతరపడకపోతే కాస్త ఓపిక పట్టచ్చు కదా. ఇంతలో నీ సొమ్మేం పోయింది, రారా హోంవర్క్ కంప్లీట్ చేద్దు. అలాంటప్పుడు కదలకుండా ఒక చోట కూలబడాలి, ఎంత కూడదు. తప్పుతుందా? నిద్ర లేచిన ముందు ఏదో తలనొప్పి ఇంతో. నన్నెక్కడ ఉపయోగపడని పాత సామాన్లలో ఒకటిగా పడేసిన విళకేం తెలుస్తుంది అన్నపూర్ణ. నేను ఉదయాన్నే లేచింది వీళ్ళ కాఫీ కోసం కాదే, టాయిలెట్ కి. అయినా అది వీళ్ళు వచ్చేంత వరకు ఆగుతుందా? అయినా నా భ్రమగానే అన్నపూర్ణ, ఈ విషయం వాళ్ళకి తెలియకనా? Mm-hmm.
హలో రాము. హలో లక్ష్మణ, చెప్పరా. నాన్న బాగున్నాడా? ఏం బాగో, ముసలాడుతూ వేగలేక సస్తున్నా. నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని. ఎప్పుడూ లేని ఫోన్ చేసి మరీ అడుగుతున్నావేంట్రా? ఓ అర్థమైందిలే, ఇంకో 4 రోజులు నెల పూర్తవుతుంది, ముసలాడిని ఇంటికి తోలేస్తాను నేను. అంత నిష్ఠూరంగా మాట్లాడద్దు రాము, ఆయన మనల్ని కన్న తంది, బరువుతాన్ని ఎట్లా అనుకుంటాను. ఏమ్రోయ్ అంతా షాకింగ్గా మాట్లాడుతున్నావు. ఉదయాన్నే కూలబడ్డాడు, నడు విరిగిందో తొలిగిందో తెలియదు. డబ్బెంత ఖర్చైనా పర్లేదు, వెంటనే హాస్పిటల్ తీసుకురండి. ఏం మాట్లాడుతున్నావురా, నాన్న ఏంటి హాస్పిటల్ ఏంటి, అది నువ్వు తీసుకున్న రమ్మని. నాకంతా అయోమయంగా ఉందిరా. ఈరోజు పేపర్ చూడు, నీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. నాన్నతో పాటు మాకన్నా ముందు నువ్వే హాస్పిటల్లో ఉంటావు. సీతా, సీతా. ఏమండి? ఏం చేస్తున్నావే? సంసారం ఒక వ్యాపార బంధం 1000వ ఎపిసోడ్ ఫంక్షన్ చూస్తున్నానండి. ఇక్కడ మా తమ్ముడు 1001వ ఎపిసోడ్ టెలికాస్ట్ చేశాడు. ముందు ఈ చెత్త సీరియల్ కూడా వాపేసి ఈరోజు పేపర్ తీసుకురా. అబ్బబ్బా, మీకన్నీ నేను టీవీ చూసేటప్పుడే గుర్తొస్తుంటాయా? ఇదిగోండి, కూర్చో. ఎందుకు నన్ను ఎప్పుడు మనశాంతిగా టీవీ చూడనిచ్చారు మీరు? మా తమ్ముడు మన ఇద్దరు కలిపి చదవమన్నాడు పేపర్. బంగారం రేట్ ఏమన్నా తగ్గిందన్నా? వాడికి అంత మంచి బుద్ధులు ఎక్కడైతే మన బీపీ పెరిగే మ్యాటర్ ఏదో ఉంటుంది ఇందులో. వృద్ధ తల్లిదండ్రులకు అండగా ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ జారీ చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన కొడుకు నుంచి ఆస్తి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వృద్ధాశ్రమాలకు రిజిస్టర్ చేయిస్తుంది. మీరుండండి, మనం సరిగ్గా చూడలేదన్న సంగతి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నడవలేని మీ నాన్న నడిచి వెళ్ళి కంప్లైంట్ చేయాలి కదా. చూడు, నీలాంటి తెలివైన వాళ్ళు ఉంటారనే వృద్ధ సంక్షేమ సంఘం అని గవర్నమెంట్ అండర్టేకింగ్ సొసైటీని ఏర్పాటు చేస్తుందట. సరిగ్గా చూస్తున్నామో లేదో వచ్చి చెక్ చేస్తారట. ముసలోడు మన గురించి ఏమాత్రం నెగిటివ్ గా చెప్పినా అంతే సంగతులు. చంపకండి, ఇప్పుడు ఏం చేసి చావాలో చెప్పి చావండి. ముసలాన్ని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని చెకప్లు చేయించి మందులు అవి కొని కంటికి రెప్పలా చూసుకోవడమే మార్గం. ఈ గీతాబు అదే మా తమ్ముడు ఫోన్లో చెప్పింది. పదా. ఎలా ఉంది నాన్న? నాన్న ఎలా ఉంది? Thank you.
హలో ఏమండి, మనుషుల్ని చూసి కాస్త నడవండి. మనుషుల నడవడిక ఎలా ఉందో చూడటానికి ఇక్కడికి వచ్చింది. ఎవరండి మీరు, ఏం మాట్లాడుతున్నారు? ఎవరో చెప్పు. నా పేరు రాము, మా నాన్నని హాస్పిటల్లో చేర్పించడానికి వచ్చాం. కొడుకు అన్న మాట అన్నమాట. బ్రతుకులో నరకం, పున్నామ నరకం. తప్పించేవాడు కాదు కాదు, చూపించేవాడు. దశరథయ్యా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? కొంపదీసి వీళ్ళేనా? వృద్ధ సంక్షేమ సంఘం ఆఫీసర్లు. నేను సరిగ్గా చూడలేని చెప్పేస్తే ముసలాడు. ఏమండి రాము, వీళ్ళు వృద్ధ సంక్షేమ సంఘం ఆఫీసర్లేమో? ఏమో కాదు, వాళ్ళమే. మీరు ఇక్కడ ఉంటే మాకు ఖచ్చితమైన రిపోర్ట్ రాదు. మీరంతా కాసేపు బయట వెళ్ళండి. ఏం భయం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి దశరథ రామయ్య గారు. ముసలోడు ఏడుస్తున్నాడు, స్టోర్ రూమ్ సంగతి చెప్పేస్తాడో ఏమో. దిండు తప్పుడు అడిగాడు, తెచ్చివ్వలేదు, కొంప ముస్తాడేమో. అంతా అయిపోయింది, మన పాపం పండింది. ఎప్పుడైనా ఒక మంచి మాట మాట్లాడారా? ఎప్పుడైనా నోరు మూసుకోనండి. మీరేం భయపడకండి, మీ ఫీలింగ్ ఏదైనా ఉంటే, మీ పిల్లలకు వ్యతిరేకంగా ఉంటే మా దగ్గర రికార్డెడ్గా ఉంటుంది. ప్రేమగా ఉంటే మీ పిల్లలతో పాటు మేము పంచుకుంటాం, సంతోషంగా వెళ్తాం. మీ ఫీలింగ్స్ని ఈ పేపర్ మీద పెట్టండి. ఏ తల్లిదండ్రులైనా ఎంత సంపాదించినా పిల్లల కోసమే కదా, వాళ్ళ బాగు కోసమే కదా. చివరి దశలో వాళ్లకు వ్యతిరేకంగా చెప్పి నేనే మూట కట్టుకుపోతాను తండ్రి. నేను మంచి తండ్రిగానే పిగిలిపోతాను. దశరథయ్య, మీరు అదృష్టవంతులు. రామలక్ష్మణ్ లాంటి కొడుకులు గాని వాళ్ళకు ఆ పేర్లు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. వాళ్ళు సార్థక నామధేయులు. వస్తా. నా కొడుకులు నన్ను ఆ దేవుడి కన్నా ఎక్కువ చూసుకుంటున్నారు. నా కోడళ్ళు అడుగడుగున నా బాగోగులు చూసుకుంటున్నారు. నా పిల్లలకు నాకన్నా ఎక్కువ ఈ భూమండలంలో ఏదీ లేదు, ఏదీ లేదు. క్షమించండి నాన్న, క్షమించండి మామయ్య, క్షమించండి. లే తాతయ్య, లే. మనవడా, నేను ఇక్కడ ఉన్నానేట్రా? ఇది హాస్పిటల్ కాదా? మీ అమ్మా నాన్న ఎక్కడా? అమ్మా నాన్న ఏంటి, హాస్పిటల్లో ఉండడం ఏంటి, కలగన్నావా తాతయ్య? ఇదంతా కలన్నమాట. అయినా మనవడా, కలైనా ఎంత అందంగా ఉందిరా. మీ నాన్న, మీ అమ్మ, పిన్నమ్మ, బాబాయ్ సేవలు చేస్తుంటే ఎంత బాగుందో. కల నిజం చేస్తాం తాతయ్య.
ఆ కళ్ళలో నేనుంటాను తాతయ్య. ఉదయం భోగి పండగ కదా, ఈ సామాన్లు భోగిమంటలేదు అసలు తాతయ్య. అప్పుడు నీ రూమ్ శుభ్రంగా విశాలంగా ఉంటుంది తాతయ్య. అవును, నీ మనసులా ఈ గది అప్పుడు ఎంత విశాలంగా ఉంటుందో. తాతయ్య, నిన్ను మా నాన్న బాబా ఇంటికి పంపించేస్తాడు కదా, నెల తర్వాత కదా వస్తావు, అప్పుడు టాయిలెట్ కట్టించేస్తానులే. నువ్వు పడుకో తాతయ్య, నువ్వు పడుకో పడుకో. నువ్వు ఈ గదిని ఖాళీ చేసి తాతకు విశాలంగా ఉందని ఆనందపడాలనున్నారా? వాళ్ళు ఈ పాత వస్తువులతో పాటు నేను ఖాళీ అయిపోతే పైకి ఏడుస్తూ చితికి నిప్పు పెట్టి ఆనందించాలనున్నారా? ఓరే మనవడా, అందుకే తనకు చచ్చిన కొరి పెట్టే అవకాశం ఇవ్వర్రా ఇవ్వర్రా. అనుబంధం ఆత్మీయతంతా ఒక భూతకం, అనుబంధం ఆత్మీయత ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, నాటకం నాటకం ఇంత నాటకం. అనుబంధం ఆత్మీయతంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఇంత నాటకం. కాసీ కాతరపడకపోతే కాస్త ఓపిక పట్టచ్చు కదా, ఇంతలో నీ సొమ్మేం పోయింది, దారా హోంవర్క్ కంప్లీట్ చేద్దు. కొడుకు ఎందుకు ఆ తెగని ముడి, కొనవు పిరిలో ఎందుకు అనగారని అలజడి. ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి, కొనవు పిరిలో ఎందుకు అనగారని అలజడి. కరిగే కొవ్వగొతిపై కదికరం ఎవరికి ఎవరికి, అవి కాలుతున్నా అవి కాలుతున్నా, వెలుగులే కావాలి అందరికీ అందరికీ. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం ఇంత నాటకం. మనవడా రా, ఈ భీష్ముడు శ్మశానమ్మా అంబశై పైన ఎక్కువ కాలం ఉండకూడదు రా మనవడా.
అన్నా అక్కడ నా భార్య అన్నపూర్ణ ఎదురు చూస్తా ఉండే నిష్కలంకమైన చేతో నాకు కొరి పెట్టావంటే ఖచ్చితంగా నా అన్నపూర్ణ దగ్గరికే వెళ్ళిపోతాను అన్నవుడా రామనవుడా రా తాతయ్యా రా, నీకు అడ్డ దిడ్డంగా ఉండే చెత్త చెదరం అంతా కాలిపోతా ఉంది. రా తాతయ్యా రా, చూద్దురా. రా తాతయ్యా రా, తాతయ్యా తాతయ్యా. జస్యం మరణం ధ్రువం, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. అది ప్రకృతి ధర్మం, దానికి చింతించవలసిన అవసరం లేదు. కానీ నేను అందరిలా కాకుండా నీ చేతుల ద్వారా సంతోషంగా సజీవంగా దానం కావాలనుకుని భావించి అత్యంత ఆనందంగా మరణిస్తున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే నీ మనవడిగా పుడతాను. వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసి మహీం. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధాయ కృత నిశ్చయ.